సో హాయ్ అన్న, ఈరోజు అయితే 999 ప్లస్ పింక్ ప్రాబ్లం గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చెప్పాలంటే మాదైతే ఒక విలేజ్ అనమాట. మా ఊర్లో అసలు ఒక్క టవర్ కూడా లేదు, కానీ నేను ఇందులోనే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, అలాగే ఇందులోనే గేమ్ అయితే ఆడుతున్నాను మా ఊర్లోనే. సో అసలు నేను ఏం చేశాను ఏంటి, అసలు జెన్యున్ టిప్స్ అనమాట, అసలు ఎవరు కూడా చెప్పండ్రు ఇప్పుడు నాకు తెలిసే. సో నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను, అంతా నాకు మనసుకు నచ్చింది అయితే చెప్తాను అనమాట. ఓలీ నేను పాటించినవి ఇవే. ఈ వీడియో చూసాక మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది, 999 ప్లస్ పింక్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, ఈ నెట్వర్క్ ఇష్యూ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మీకు కూడా ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయబోతే ఈ వీడియోకి ఫాస్ట్ గా లైక్ చేయండి. సో మీలాంటి ఎంతో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలాంటి వీడియో. ఓకే, 999 ప్లస్ పింక్ ప్రాబ్లం అనేది దేని వల్ల వస్తుంది, అసలు మనకి నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ ఉండడం వల్ల, అలాగే నెట్వర్క్ అనేది సో లేని కలాడే అనుకోండి మనకి చాలా పింక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అసలు గేమ్ కరెక్ట్ గా ఆడలేం మనం. బయట ప్లే గ్రౌండ్స్ లో గానీ లేదంటే ఏదైనా ఖాళీ మైదానాల్లో ఆడిన వాళ్ళకి అయితే పెద్ద పింక్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి. సో ఈజీగా సిగ్నల్స్ అయితే వస్తాయి, కానీ చాలా మంది అయితే ఇంట్లో ఆడతారు అనమాట. సో ఇంట్లో అనేది ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఒకేలాగా అయితే ఉండదు ఇప్పుడు కూడా, సో సిగ్నల్స్ అనేవి అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడినప్పుడు అయితే మీరు ఎప్పుడు కూడా ఒకే దగ్గర కూర్చొని అయితే ఆడరు కదా, కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి మీ కొండు కూడా ఒక రెండు రూమ్ లో లేదంటే 3 రూమ్స్ దాకా అయితే వెళ్ళి అక్కడైతే ఆడతారు కదా. సో మీ ఇంట్లో వేరే వేరే రూమ్స్ లో ఆడినప్పుడు అయితే మీరు ఎక్కడ ఆడుతున్నారు అనేది ఒకసారి అయితే నెట్వర్క్ అనేది టెస్ట్ చేసుకోండి. సో మీ మొబైల్ లోనే యాప్స్ అయితే ఉంటాయి, లేదంటే సో ఆడైతే ఇస్తాడే మనకి ఫోన్ ద్వారా కన్నా, నాకైతే యాప్ ఇచ్చాడు. ఈ యాప్ కానీ లేకపోతే జస్ట్ మీరు గూగుల్ లోకి వెళ్ళి నెట్వర్క్ స్పీడ్ టెస్ట్ అనేది కొట్టండి, సో వాడైతే ఇస్తాడు మనకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లోనే, సో ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనైతే ఒక 4 రూమ్స్ దాకా అయితే ఉంటాయి, నేనైతే ఎక్కువ 3 రూమ్స్ లో అయితే ఆడుతాను కాబట్టి. సో ఇప్పుడైతే కాల్కులేట్ చూసేద్దాం, సో మనకైతే ఎక్కడ బాగా వస్తుంది అని చెప్పేసి నెట్వర్క్. ఫస్ట్ నేనైతే హాల్ లో అయితే చెక్ చేస్తున్నా అనమాట. సో మీరైతే చూసుకోవచ్చు మనకైతే నెట్వర్క్ అనేది సో అలా లోడింగ్ అయితే అవుతుంది. సో చూద్దాం మనకి అప్లోడ్ స్పీడ్ అండ్ అలాగే డౌన్లోడ్ స్పీడ్ కూడా, సో ఇవన్నీ కూడా కాల్కులేట్ చేసి మనకైతే చెప్తుంది ఇది. ఓకే, మనకైతే రిజల్ట్ అయితే వచ్చింది అనమాట, 34% అయితే ఉంది. సో హాల్ లో నేను కనుక ఆడినట్టు అయితే నాకు ఎలాంటి డిలే అయితే ఉండదు, సో పింక్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు, నేను అలా ఆడుకోవచ్చు నేను గేమ్ అయితే. ఇప్పుడు మన ఇంకా 2 రూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో చూద్దాం అక్కడ కూడా ఇంతకన్నా బాగా వస్తే మనం అయితే అక్కడ షిఫ్ట్ అయ్యే ఆడుకోవచ్చు కదా, సో మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి. సో ఒకసారి అక్కడ కూడా చెక్ చేద్దాం. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం అయితే బెడ్రూమ్ అనుకుంటారా, సో ఏదో ఒకటి లేండి మనం అయితే సెకండ్ రూమ్ అని అయితే పిలుచుకుందాం. ఇప్పుడు అయితే వేరే రూమ్ లో అయితే ఉన్నా అనమాట, ఇక్కడ అయితే ఒకసారి టెస్ట్ అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకి నెట్వర్క్ అయితే సో సర్చింగ్ అయితే చేస్తుంది ఇక్కడ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. ఓకే, మనకి ఫైనల్ గా అయితే 28% అయితే వచ్చింది. సో ఇందాక మీద అయితే చాలా తక్కువ ఇది కొంచెం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. సో ఓకే, హాల్లో అయితే బాగా వస్తుంది ఇక్కడ కన్నా అని నాకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో మీకు కూడా ఇదే విధంగా అయితే ఉంటది. సో మనం అయితే ఇంకా లాస్ట్ ఒక రూమ్ అయితే ఉంది, అక్కడ కూడా అయితే ట్రై చేద్దాం ఇంతకన్నా ఏం బాగా వస్తుంది అని చెప్పేసి. అలాగే నేను ప్రతిసారి రూమ్ రూమ్ అంటున్నాను అని చెప్పేసి మీ బాత్రూమ్ లు గట్రా ఏ తీకండి అయ్యా. సో మామూలుగా జస్ట్ మీరు అయితే ఎక్కడ గేమ్ ఆడతారో అక్కడ అయితే టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం అయితే లాస్ట్ రూమ్ దగ్గర అయితే ఉన్నాం, ఇక్కడ కూడా అయితే టెస్ట్ అయితే కొడేద్దాం మరి. సో చూద్దాం ఇక్కడ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఫైనల్ ఇక్కడ అయితే సర్చింగ్ అవుతుంది, సో చూద్దాం ఇక్కడ అంతకన్నా బాగా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది మరి. సో చూసినట్టయితే 19% అనమాట, సో చాలా తక్కువ ఇది. నేను ఇక్కడ గానీ గేమ్ ఆడితే ఖచ్చితంగా 999 ప్లస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి, అలాగే నెట్వర్క్ ఇష్యూలు కూడా చాలా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఆడకూడదు, నేను మరి ఎక్కడ ఆడాలంటే హాల్ రూమ్ లో అయితే ఆడుకోవచ్చు, అక్కడైతే బాగా వస్తుంది కాబట్టి 34% ఇందాక ఎంతో చెప్పాను. సో చాలా బాగా వస్తుంది అక్కడ. మీరు కూడా ఇదే విధంగా చేసి మీకు ఎక్కడ బాగా సిగ్నల్ వస్తుందో అక్కడైతే ఆడండి. సో ఇంకా అంతకన్నా మీకు బెటర్ గా కావాలంటే సో దీంతో పాటు మీకు మీ ఫోన్ లోకి వెళ్ళి ఫోకస్ మోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు వేరే యాప్స్ అయి ఉంటాయి కదా మనకి, యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్, సో ఇవన్నీ కూడా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి. మీరు గేమ్ ఆడేటప్పుడు ఇవేవి రన్ అవ్వకుండా ఓన్లీ మీ గేమ్ ఒక్కటే సో నెట్వర్క్ అయితే లాక్కునేలా అయితే చేస్తుంది అనమాట. సో ఫోకస్ మోడ్ లోకి వెళ్ళి మీరు అన్ని యాప్స్ కూడా ఆపేసి జస్ట్ ఈ ఫ్రీ ఫైర్ ఒక్కటే అయితే ఉంచుకోండి. సో ఇది మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటది, నాదనమాట గ్యారంటీ. సో నేను ఎలాంటి ఫేక్ అయితే చెప్పను అది మీకు కూడా తెలుసు, జస్ట్ అలా నేచురల్ గా అలా జెన్యున్ గా అయితే చెప్తాను. ఎలాంటి ఫేక్ యాప్స్ ఎక్కించమని లేదంటే విపిఎన్ లెక్కించే సో ఇవేవి కూడా చెప్పను, అలా జెన్యున్ గా అయితే చెప్తాను అనమాట. అది కూడా నేను యూస్ చేసేకైతే చెప్తాను. సో ఇదైతే పక్కా వర్క్ అవుతుంది అనమాట, డ్యామ్ ష్యూర్ గానా. సో మీరైతే ఇంకా ఎలాంటి టెన్షన్ అయితే పడకండి 999 ప్లస్ ప్రాబ్లమ్ తో, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, సో వాళ్ళు కూడా గ్యారంటీ యూజ్ అవుద్ది. సో ఫైనల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ బటన్ ఎనీ టైం ఆల్ పెట్టుకోండి. సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.